హలో నమస్తే, వెల్కమ్ టు సొగసు. పెయింటింగ్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం ఉంది. తన క్రియేటివిటీతో ఇప్పటి వరకు మనకు చాలా పెయింటింగ్స్ పరిచయం చేశారు. ఇప్పటికి మీకు అర్థమైంది అనుకుంటాను, తనెవరు? యస్, తనే అపర్ణ గారు. సో అపర్ణ గారు, పెయింటింగ్లో ఈరోజు మాకు ఏ వెరైటీ చూపించబోతున్నారండి? ఇవాళ నేను మీకు నైఫ్ పెయింటింగ్ చూపిస్తాను. నైఫ్ పెయింటింగ్? మరి దానికి కావాల్సిన వస్తువులు ఏంటి? దానికి యాక్రిలిక్ కలర్స్, తర్వాత నైఫ్ అనేది, ఇవి పెయింటింగ్ నైఫ్స్ వస్తాయి. దాంట్లో డిఫరెంట్ వెరైటీస్ వస్తాయి. సో దాంట్లో ఒక వెరైటీ నేను ఇవాళ వాడుతున్నాను. తర్వాత క్యాన్వాస్ బోర్డ్, చిన్న బోర్డ్ కానీ పెద్ద బోర్డ్ కానీ, ఇక్కడ శాంపుల్కి చేస్తున్నాను కాబట్టి చిన్నది తీసుకున్నాను. ఓకే, పెద్దది కూడా వాడచ్చు. ఓకే అండి. ఈరోజు ఈ నైఫ్ని వాడుతున్నారా మీరు? ఓకే అండి. ముందు కలర్స్ ఇలా టైల్ మీద కానీ ఏదైనా ప్లేట్ మీద కానీ తీసుకోవచ్చు, ఎందుకంటే మనకి కొంచెం ఫ్లాట్ సర్ఫేస్ ఉండాలి దీనికోసం. ఈ కలర్స్ ఎక్కడ దొరుకుతాయండి? ఇవి మీకు ఏ స్టేషనరీ షాప్లో అన్నా కలర్స్ వీటిల్లో దొరుకుతాయి. ఓకే, ఇవి అన్ని కలర్స్ దొరుకుతుందా ఇందులో? అన్నీ దొరుకుతాయండి. ఓకే, అన్ని కలర్స్ మీకు ఏ కావాలంటే అది తీసుకోవచ్చు. అంటే ఈ ట్యూబ్స్లో కూడా సైజెస్ ఉంటాయండి? చిన్నవి పెద్దవి ఉంటాయి, చిన్నవి పెద్దవి ఉంటాయి. ఎంత ఉంటుందండి మినిమం కాస్ట్? ఇవి అంటే ఒక్కొక్క కలర్ది డిఫరెంట్ కాస్ట్ ఉంది, లేదంటే మామూలు సెట్ తీసుకోవచ్చు. అంటే కలర్ని బట్టి రేట్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది? అవునండి. ఓకే, ఇప్పుడు మనం ఏమేమి కలర్స్ యూజ్ చేస్తున్నాం? అన్ని వైట్, గ్రీన్, అంటే ఒక సీనరీ చూపిస్తున్నాను నేను. సో దాంట్లో మనకు కావాల్సిన కలర్స్ అన్ని ముందు వేసేసుకుంటే మనకి ఫాస్ట్గా అయిపోతుంది. స్పీడ్గా చేయాలనుకుంటే కనుక అన్ని డిఫరెంట్ కలర్స్ తీసుకున్నాం అనుకోండి, ఒకేసారి ఫాస్ట్గా అయిపోతుంది. అంటే ఇలా ఎన్ని కలర్స్ తీసుకుంటున్నారు మీరు ఈరోజు? ఇవాళ నేను అదే గ్రీన్, యెల్లో, మాక్సిమం దాంట్లో మనకి సీనరీలో ఏమేం కావాలో కలర్స్ ఇప్పుడు ఇది మిక్స్ చేసుకుంటున్నాను, లైట్ గ్రీన్, డార్క్ గ్రీన్. ఓకే, అంటే ఇలా రెండు రెండు కలర్స్ మిక్స్ చేస్తూ ఉంటే మళ్ళీ ఇంకో కలర్ వచ్చేస్తుంది? అవునండి. సో ఇది మనం లైట్ చేసుకోవాలంటే గ్రీన్లో బ్రైట్నెస్ ఉంది, లైట్ గ్రీన్ కావాలంటే మనం యెల్లో మిక్స్ చేసుకోవాలి. వైట్తో మిక్స్ చేస్తే ఎలా ఉంటుంది? అది వైట్ ఇంకో షేడ్ వస్తుంది. అది ఇప్పుడు ఇక్కడ ట్రీస్ వేస్తున్నాను. ట్రీస్ ఇది ఆడడానికి మాత్రం కొంచెం టైం పడుతుంది. ఓకే, సో కొంచెం డార్క్ లైట్ మనం అన్నీ తీసుకోవచ్చు, వైట్ కూడా మిక్స్ చేసుకోవచ్చు. ఈ బోర్డ్ కూడా మనకి ఎంత సైజులో కావాలంటే ఆ సైజ్ తీసుకోవచ్చు అండి. ఇప్పుడు ఇవన్నీ ట్రీస్? ట్రీస్కి లీవ్స్ వేస్తున్నాను ముందు. ఓకే, లీవ్స్ అంటే దీన్ని డైరెక్ట్ ఇలాగే చేయాలా లేకపోతే మనం ముందు పెన్సిల్తో ఏమైనా వేసుకోవచ్చు ఏదైనా డిజైన్ కావాలంటే, కానీ నైఫ్ తోటి చేసినప్పుడు మాత్రం మనకి డైరెక్ట్ ఇప్పుడు 3-4 షేడ్స్ కూడా మనం కలుపుకున్నాం అనుకోండి, ఈజీగా డార్క్ లైట్ అన్నీ వచ్చేస్తాయి మనకి. వేసుకోవచ్చు, పెన్సిల్తో కూడా మనం గీసుకోవచ్చు. కొంచెం ఏంటంటే సీనరీకి అవసరం లేదు, మామూలుగా మనం ఎక్కడ ఏది వేసుకుంటున్నామో ఆ పార్ట్ సెపరేట్ డ్రాయింగ్స్కి ఇది యూజ్ చేయొచ్చా? అన్నీ యూజ్ చేయొచ్చండి. ఈ ఫిగర్ వేస్తున్నామంటే కొంచెం జస్ట్ కొంచెం అవుట్లైన్ వేసుకుంటే బెటరు, ఎందుకంటే మనకి షేప్ కరెక్ట్ వస్తుంది కాబట్టి. కొన్నిటికి ఇప్పుడు సీనరీ, ల్యాండ్స్కేప్కి, సీస్కేప్కి వీటికి అక్కర్లేదు, లేకపోతే ఫ్లోరల్ వర్క్ కూడా కొంచెం అవసరం లేదు. బట్ ఏంటంటే కావాలంటే కనుక మనం కొంచెం ఇది తీసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఈ నైఫ్లలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ వస్తాయి, డిఫరెంట్ వస్తాయి షేప్స్ అవైలబుల్గా ఉంటాయి? అవి కొన్ని ఫ్లాట్ ఉంటాయి బాగా, ఇది పాయింటెడ్ ఉంది కదా, ఇది పాయింటెడ్. సో కొన్ని ఏంటంటే ఫ్లాట్ వస్తాయి, అవి అంటే మనకి పెద్ద వైడ్ ఏరియా ఉందనుకోండి, దాంట్లో చేయాలంటే కొంచెం మనకి పెద్దవి ఉంటాయి సైజెస్, దీంట్లో పెద్దవి చిన్నవి. ఇది చిన్న బోర్డు కాబట్టి చిన్నది తీసుకున్నాం మనం, లేకపోతే బ్రషెస్ కూడా ఎలాగ సన్నది చిన్నది పెద్దది ఉంటుంది కదా, అలాగే ఇవి కూడా అలాగే వస్తాయి. అంటే దాన్ని బట్టి పెయింటింగ్ కూడా మారిపోతుంటుంది? పెద్ద బోర్డుకి మనకి పెద్దది వస్తుంది. ఇప్పుడు ఇదే పెద్ద సైజ్ వచ్చింది అనుకోండి, పెద్ద బోర్డు మేము పెద్దది చేయడానికి ఫాస్ట్ అవుతుంది. ఇది అంటే కొంచెం మీడియం సైజు, చిన్నది, చిన్న సైజే ఇది, కొంచెం ఇంతకంటే చిన్నవి ఉంటాయి, అంటే ఇంకా పెద్దది కూడా ఉంటుంది దీంట్లో. మరి ఇది ఎంత ఉంటుందండి కాస్ట్? ఇవి
ఉంటాయి 20-30 అలాగా. అదే మెటాలిక్ లో కూడా ఉంటుంది, కాస్ట్ మంచి అందుబాటు రేట్లో ఉంటాయి, తీసుకోవచ్చు. ఇవి పెద్ద కాస్ట్లీ ఉండవు. మెటల్ లో కూడా ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తున్నారండి ఇక్కడ? అంటే ఇది దారి ఫ్లోరల్ కొంచెం వేస్తున్నాను. ఫ్లోరల్కి డిఫరెంట్ కలర్స్ ఇక్కడ ఆరెంజ్ పింక్ కొంచెం మనం ఇలా వేస్తే. సో అపర్ణ గారు, ఎలా స్టార్ట్ అయిందండి మీ కెరీర్, పెయింటింగ్ కెరీర్? అంటే చిన్నప్పటి నుంచి వేసేదాన్ని. చిన్నప్పటి నుంచి అలాంటి ఉందా మీకు? అంటే బుక్స్ అవి మా ఫాదర్ బాగా తెచ్చేవారు పెయింటింగ్స్. అప్పుడు ఈ మ్యాజిక్ బుక్స్ కూడా ఉంటాయి కదా కొన్ని, అవి తెచ్చేవారు కలర్ వేస్తే రావడం. సో అలా ఇంట్రెస్ట్ చూసి వేయడం. ఆర్ట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా పిల్లల నుంచి స్టార్ట్ అయితే ఈజీగా మనము చేస్తూ ఉంటే బుక్స్ ద్వారా మనకి చాలా నేర్చుకుంటాం యాక్చువల్గా. అప్పట్లో మా చిన్నప్పుడు అంటే టీవీ షోస్ ఇవన్నీ కూడా లేవు కదా, ఓన్లీ స్కూల్లో ఆర్ట్ ఒక సబ్జెక్ట్ ఉండేది, తర్వాత బుక్స్. బాగా బుక్స్ వల్ల. బాగా బుక్స్ చదువుతారా మీరు? బుక్స్ వల్ల అంటే బుక్స్ అంటే చిన్నప్పుడే, ఇప్పుడు అంటే ఆర్ట్ మీద బుక్స్ కలెక్షన్ బాగా ఇష్టం, చేస్తూనే ఉంటాను. అంటే ఎలాంటి బుక్స్ చదువుతుంటారు? చిన్నప్పుడు బాగా కథల బుక్స్ చదివేవాళ్ళ? లేదు, ఈ ఆర్ట్ బుక్స్ అన్నీ స్టోరీ బుక్స్, తర్వాత మామూలు జనరల్ నాలెడ్జ్ అన్నీ చదివేదాన్ని అప్పట్లో. స్టోరీ ఆర్ట్కి సంబంధించిన, ఇప్పుడు ఎక్కువ ఆర్ట్కి, తర్వాత కొంచెం మనకి ఈ స్పిరిచువాలిటీకి రిలేటెడ్, ఎందుకంటే ఆర్ట్తో పాటుకి అది కూడా ఇంపార్టెంట్ కాబట్టి అది ఇది. ఈ థాట్ ఎలా వచ్చిందండి మీకు నైఫ్ పెయింటింగ్ అనే థాట్? అంటే ఇది నైఫ్ పెయింటింగ్ యాక్చువల్గా మనకి పెయింటింగ్ చేసినప్పుడు డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా మనకి ఇవి టూల్స్ దొరుకుతున్నాయి కదా. సో ఇదేమి స్పెషల్గా నేర్చుకుంటే మీరు ఎక్కడైనా చూసి నేర్చుకుంటారా, లేకపోతే మీ అంతటా మీరే ట్రై చేస్తూ ఉంటారా దీంతో పెయింటింగ్ చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి? బేసిక్ టెక్నికల్గా నేను ముందు నేర్చుకున్నాను, ఫైన్ ఆర్ట్స్ కూడా చేశాను, ఎంఎఫ్ఏ కూడా చేశాను. సో క్వాలిఫికేషన్ ఏంటండి? నేను ఎంఏ ఎకనామిక్స్ చేశాను, తర్వాత ఎంఎఫ్ఏ ఫైన్ ఆర్ట్స్ కూడా చేశాను. ఫైన్ ఆర్ట్స్లో ముందు ఈ స్కెచింగ్ ఇవన్నీ కూడా నేను నేర్చుకున్నాను అజ్రా మేడం దగ్గర టెక్నికల్గా. తర్వాత ఇప్పుడు మాత్రం నేను మొత్తం ఓన్గానే కొన్ని 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 బేసిక్స్ వచ్చేస్తే ఫండమెంటల్స్ మనం ఓన్గా కూడా మనం చేసుకోవచ్చు. అవును, అంటే ట్రై చేస్తూ ఉంటే మనం ఎప్పుడు ఒక న్యూ ఏదైనా కొత్తది ట్రై చేద్దామనే ఉద్దేశం ఉండాలి ఆర్టిస్టులకు, ఉంటే కనుక మనం కొత్త కొత్తవి అన్నీ ట్రై చేయొచ్చు. ఇవన్నీ నేను చెప్పేవి టెక్నిక్సే వాళ్ళకి. ఈ ఇవన్నీ నైఫ్స్ కూడా డిఫరెంట్ ఉంటాయి, దీంట్లో మనం ఎన్నన్నా డిఫరెంట్ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క నైఫ్ తోటి ఒక్కొక్కలాగా వస్తుంది. సో అది బాగుంటాయి మనకి యూస్ చేస్తూ ఉంటాయి. ఎప్పుడు ఒకటే వర్క్ కాకుండా మనం స్టైల్ కొంచెం మార్చుకోవచ్చు వీటితో. ఇప్పుడు మనం మొత్తం సీనరీ చేస్తున్నామండి, అంటే సీనరీలో ఏ వ్యూ చేస్తున్నాం మనం? ఒక పాత్, తర్వాత ట్రీస్. ఓకే, పాత్లో చుట్టూ మొత్తం ట్రీస్, అది మొత్తం గ్రీనరీ. గ్రీనరీ అంటే ఇంట్లో పెట్టుకోవడానికి ఉంటుంది అయితే? నైఫ్ది ఒక టెక్నిక్ అండి, బ్రష్ తోటి వచ్చినట్టు స్మూత్గా అలా ఉండదు ఇది. సో అది డిఫరెంట్ ఉంటుంది, ఇది డిఫరెంట్ ఉంటుంది. అయిపోయిందండి, అయిపోయిందండి, కంప్లీట్ అయిపోయిందా? ఓకే అపర్ణ గారు, ఇంత మంచి పెయింటింగ్ని మా ప్రేక్షకుల కోసం పరిచయం చేసినందుకు మీకు ధన్యవాదాలండి. ధన్యవాదాలు.